డ్ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం యహో కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచు చుండెను సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయం మూడో క్షణం ప్రియా సహోదరి సహోదరులారా నరుని మార్గములను యహో ఎరుగును వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును దృష్టిని దోషములో వాడిని చిక్కులబెట్టును వాడు తన పాపశమల వలన బంధింపబడును శిక్ష లేకే అతివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయవారు లేరు ఒక్కడైన లేడు యహోకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలు మృంగుచ్చు పాపం చేయు తెలివి తెలివిలేదా పాపం చేయవారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతి సంతానమును పక్షమున నున్నవాడు ప్రియా సహోదరి సహోదరులారా యహోవ అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది ఉన్నత మందు ఆశనుడై ఉన్న మన దేవుడైన యహోవాని ఉన్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను చూడగా అనుగ్రహించుచున్నాడు ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటికై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు పెంటప్పుల మీద నుండి భేదలను పైకెత్తివాడు ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి అట్టి యాగములు దేవునికిష్టమైనవి ఇష్టమైనవి మీ పై నాయకులుగా ఉన్నవారు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు కూపించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియాపురులకు తండ్రి స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి ఈ వాగ్దానానుసారంగా మేము నడుచుకోవటానికి అట్టి కృపను అట్టి ధన్యతని మీరు మాకు దాయిచ్చని ఏసుక్రీస్తు నాలు అడుగుతున్నాం ప్రమతండ్రి తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్